సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం మానవుల యొక్క జీవితాలను ఆయన కళ్ళద్దాల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలో పరలోకంలో ఎంత ఆనందంగా ఉండాలో ఒక యేసు ప్రభువుకే తెలుసు. అందుకే ఆయనే సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించుట కొరకై మన కోసం, నీ కోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. మనిషి ఈ లోకంలో తన చూపుతో ఎలా చూస్తాడు అని అంటే, పైకి ఆనందంగా ఉంటే చాలా సంతోషంగా ఉన్నాడు, ఇతను ముఖం యొక్క కవళికలు చాలా బాగున్నాయి కాబట్టి హీఈస్ హ్యాపీ అనుకుంటారు. కానీ అతని యొక్క అంతరంగ హృదయంలో ఉన్న వేదన ఎంత భయంకరంగా ఉందో ఒక మానవుడు చూడలేడు. పైకి సంతోషంగా ఉంటే అది నిజమైన సంతోషం కాదు. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటే అది నిజమైనటువంటి సంతోషం. 10 మందిలో కనపడేటప్పుడు హుషారుగా ఉంటే అది ఆనందం కాదు. అనేక మంది సినిమా యాక్టర్స్ని వారిని ప్రశ్నించినప్పుడు మరి వారు ఏమైనా చెప్తారంటే, మేము అందరి ముందు చాలా సంతోషంగా ఉన్నట్లు కనపడతాం కానీ మేము ఒంటరిగా ఉన్నప్పుడు మా జీవితాలను గురించి ఆలోచించుకున్నప్పుడు ఆ సంతోషం మాకు ఉండదు, మాకు విచారం ఉంటుంది అని చెబుతారు. ప్రిసోదరి సోదరులారా, షేక్స్పియర్ అనేటువంటి వ్యక్తి చెప్పినట్లుగా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, దూరపు కొండలన్నీ నునుపుగా ఉంటాయి. ఇవే మనకు తెలిసినటువంటి ఒక సత్యం, నిజమే. యేసు ప్రభువారు మానవుని యొక్క అంతరంగ హృదయంలో చూసేటువంటి దేవుడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఆనందంగా ఉండాలి అని ఇహలోకంలోనూ పరలోకంలో వారు నిత్య రాజ్యంలో ఆనందించేవారిగా ఉండాలని ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని యొక్క వాక్యాన్ని అందించి ఆ వాక్యము ద్వారా వారిలో పరివర్తన తీసుకొని రావాలని యేసు ప్రభువారు బోధించాడు. ఆయన బోధ విని అనేకులు వారి జీవితాలను మార్చుకున్నారండి. యేసు ప్రభువారి దగ్గరికి ఒక రోజున ఒక సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమెతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఆమె హృదయం ఎంతగానో పరివర్తన చెందింది. యేసు ప్రభు మాటలు ఆమె పాప హృదయాన్ని కదిలించేశాయి. వెంటనే ఆమె పశ్చాత్తాపురాలై తన పాపమును విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకొని ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడింది. జీవితం మార్చబడటం అనేటువంటిదే గొప్ప విషయం అండి ఈ లోకంలో. ఎందుకంటే మానవుడు దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని పాపము ద్వారా కోల్పోయాడు. ఆ పాపమే మానవ జీవితాన్ని శాపంగా చేసింది. గెన్నేసరతు అనేటువంటి ప్రాంతము చూడటానికి చాలా మంచిదిగా కనపడుతున్న అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి శాపం ఎంత భయంకరంగా ఉందో చూడండి. యేసు ప్రభును ముట్టుకుంటే చాలు మేము స్వస్థత పొందుతాం అనేటువంటి ఆశతో వారు వచ్చారు. కానీ దానికి ముందుగా వారందరూ కూడాను యేసు ప్రభు యొక్క బోధను విన్నారు. దేవుని యొక్క వాక్యమును వారు శ్రద్ధగా ఆలకించారు. వారి పాప జీవితాలు గురించి వారు విచారించారు. వారి జీవితాలు ఇలా ఎందుకైని దేవునికి దూరం అవ్వబట్టే, వారి ఇష్టానుసారంగా జీవించబట్టే మా జీవితాలు ఇలా అయినాయి అనేటువంటి ఒక పశ్చాత్తాపము, వారిలో రిపెంటెన్స్ అనేటువంటి జరిగింది. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. కేవలం వారు దేవుని యొక్క వాక్యమును ప్రక్కన పెట్టేసి అనేక విషయాలను వారు ముందు పెట్టేసేస్తున్నారు. దానివలన అనేక మంది ఎంత ఖాళీ హృదయాలతో వచ్చారో అదే ఖాళీ హృదయాలతో, అదే శూన్యత్వంతో మరలా తిరిగి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి వెళుతుందో ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడుతుంది, సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. అంతేకాదు ఈ లోకంలో వారి వలన అనేక మందికి ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మారుతాయి.
సమరయ్య శ్రీ ఎప్పుడైతే తన జీవితం మారిందో తన గ్రామంలోనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు యొక్క పాదాల చెంతగా ఆవిడ నడిపించింది. నేను యేసయ్య బోధ విన్నాను, నా పాప జీవితాన్ని గురించి నేను గ్రహించాను, నా జీవితం ఎంతగా చెడిపోయిందో నేను ఇంతవరకు గ్రహించలేకపోయాను, కానీ యేసు మాటలు నా హృదయాన్ని మార్చేశాయి. ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరన, వాక్యమును విన్న తర్వాత ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని నీవు కానీ సరిచేసుకోగలిగినట్లయితే నీ జీవితంలో నుండే, నీ హృదయంలో నుండే జీవజల ఊటలు బయటికి వస్తాయి. మంచి నీలో నుంచి వస్తుంది. ఆ మంచిని తీసుకురాగలిగినటువంటి వ్యక్తి నీ కొరకు సిలువలో ప్రాణం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు. ఏహెస్కేల్ గ్రంథము 2:7 వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటలు నీవు వారికి తెలియచేయము. మరి ఒకసారి చదువుతాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియచేయము. ఏహెస్కేలు అనే ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. అనేక మంది ఆ దినాలలో దేవుని యొక్క వాక్యం మీద, దేవుని మీద తిరగబడ్డారట. వారు సమ్మతించిన వారు కాదు. దేవుని యొక్క వాక్యమును విని సమ్మతించటం అంటే పశ్చాత్తాపడటం, జీవితాన్ని మార్చుకోవటం, మంచి వైపు అడుగులు వేయటం. అలా చేసినటువంటి వారి యొక్క జీవితాలు దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ విచారం ఏంటంటే, వారు వినినా వినకపోయినా సరే నీవు నా మాటలు వారికి అందించు అనని ప్రవక్త అయినటువంటి ఏహెస్కేలుతో దేవుడు చెబుతున్నాడు. అవును, ఏహెస్కేలు అలా వెళ్ళాడు, ఆయన ప్రకటించాడు, కొంతమంది ఆయన బోధ విని చాలా బాగుంది అన్నారే, కానీ జీవితాలు మార్చుకోలేదు. ఆయన మాటలు విని నీవు బాగుగా వాయించేటువంటి వాద్యగాడిలాగా ఉన్నావు అంటే మా వీణులకు విందుగా ఉన్నాయి, మా యొక్క చెవులకు అవి చాలా పసందైన విందుగా ఉన్నాయి. ఈనాడు అనేక మంది ఇలానే ఆనందిస్తూ ఉన్నారే కానీ హృదయాన్ని మార్చుకునేవారిగా లేనటువంటి వారిని చూసి యేసయ్య బాధపడుతున్నాడు. ప్రవక్త అయినటువంటి యోహాను బాప్తిస్మిచ్చి యోహానికి తన పాపాన్ని గురించి చెప్పినప్పుడు అతడు వాక్యం విన్నప్పుడు అతడు సంతోషించాడంట. పైకి మాత్రం సంతోషించాడే కానీ అతని హృదయంలో బాప్తిస్మిచ్చి యోహాన్ను చంపివేయాలనుకున్నాడు. అలా చంపివేశాడు. అతడు ఏమి చేయాలో తోచక తన తమ్ముడు భార్య అయినటువంటి ఫిలిప్ను ఉంచుకున్నాడట. వ్యభిచార పాపంలో ఉన్నాడు కానీ అతడు ఏమి చేయలేక, ఏమి తోచక సంతోషించాడంట. చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యము వారి జీవితాలలో పశ్చాత్తాపాన్ని కలిగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యమునకు విని దానికి లోబడతారో వారి జీవితం ఆశీర్వదించబడుతుంది. గిన్నె సరితలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఎంతగా స్వస్థత పొందారో, ఎంతగా మేలు పొందారో మత్తయి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 36వ వచనం, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మనని ఆయనను వేడుకునిరి. ముట్టిన వారందరూ స్వస్థత పొందారంట. ఎంత ఆశీర్వాదం అండి. యేసు ప్రభువును దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆయన వాక్యం విన్నారు. ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని వారు పొందుకున్నారు, విశ్వాసం ఉంచారు, స్వస్థత పొందారు. శరీరానికి స్వస్థత కలిగింది, మనసుకు నెమ్మది కలిగింది, జీవితాల్లో ఒక గొప్ప ఆశను కలిగి వారు జీవించారు. ప్రసోదరి సోదరుడ, ఈ సందేశం ఆలకిస్తున్న ఈ సమయంలో నీ పట్ల దేవునికి ఒక మంచి ఉద్దేశం ఉందని గ్రహించావా? నిన్ను దేవుడు తన రూపంలో సృష్టించుకున్నాడు. ఆయన కొరకు నీవు ఈ లోకంలో జీవించాలి. దేవుని నామాన్ని మహిమపరచడం కోసమే దేవుడు ఈ వాక్యాన్ని, ఈ సందేశాన్ని, ఈ ప్రోగ్రామ్ని నీ వద్దకు తీసుకుని వస్తున్నాడు. ఏ ఉద్దేశం లేకుండా దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి దగ్గరకు రాదు. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చింది అని అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం తప్పనిసరిగా మార్పు చెందాలి. ఈనాడు అనేక మంది ఈ లోక సంబంధంగా అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అని వారు కుటుంబాలు ఈ లోకం కొరకు ఎంతో ప్రయాసపడుతూ చివరికి వారు ఏమి సంపాదించుకోలేనటువంటి వారిగా జీవితం నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. దానికి కారణం వారి జీవితాల్లో దేవుడికి స్థానం లేదు. ఈ సందేశం నీ కొరకే. ఈనాడే
యేసుక్రీస్తును నీ జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే, యేసుక్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నీవు ఎంతో సంతోషంగా బ్రతకవచ్చు. నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలన్నీ వంటే వస్తాయి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఎవరైనా సరే దుష్టశక్తులను ప్రయోగించినా సరే, చిలంగ శక్తులను ప్రయోగించినా సరే, ఆ ప్రభు నీకు తోడై ఉంటాడు. నీ జీవితమే ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మీకు కావాలా? గెన్నేసరత్ దేశంలో ఉన్న వారందరూ కూడాను ఎలాగైతే వారి యొక్క శారీరక ఆధ్యాత్మిక వ్యాధుల నుంచి బయటపడి ఒక సంతోషకరమైన జీవితాన్ని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు ప్రారంభించారో, అలానే నీ జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈనాడు అనేక మంది జీవితంలో ఎన్నో పోగొట్టుకున్న వారిగా నిరాశ నిస్పృహలతో వారి జీవితాలను గడుపుతున్న ఈ దినాల్లో ఇదిగో తండ్రి, నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే గిన్నెసరత్ ప్రాంత ప్రజలు ఎలా నీ వద్దకు వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగిందో, నీ వాక్యం వినుట ద్వారా వారి హృదయాల్లో ఎంత గొప్ప విశ్వాసం వచ్చిందో విన్నారాయ్. ప్రభా, ఈ సందేశాన్ని ఆలకిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడి జీవితం మీద ఉన్న శాపాన్ని కొట్టివేయండి. వీరికి విరోధంగా పనిచేస్తున్న దురాత్మ శక్తులను విన్నించి దూరపరచండి. నీ ఆత్మ అభిషేకం వీరికి దయచేయండి. ప్రభా, నిన్ను కలిగినటువంటి వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో, ఈ ప్రాంత ప్రజలు ఎలాగైతే పొరుగు పొరుగున వచ్చి నీ బోధ విన్నారో, దీవించబడ్డారో, నిజమైన ఉజ్జీవము, వాక్యపు ఉజ్జీవము వీరి హృదయాల్లో కలిగిందో, అలానే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యము ప్రబలం అవటానికి, వీరి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు దినదినానికి అభివృద్ధి చెందుతూ ఇహలోక విచారాలకు పైగా క్రీస్తులో ఉన్న గొప్ప ఆనందాన్ని అనుభవించేవారిగా వీరందరినీ దీవించి దీవెన కరముగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అతి ప్రియములు ప్రభువాని మార్గములు రమ్యములు, దేవాని తలంపులు అతి ప్రియములు ప్రభువాని మార్గములు రమ్యములు. వాటిని వివరింపనాశక్యమా, వాటిని వివరింపనాశక్యమా. కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును, కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును. ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ తలంపులు అతి ప్రియములు ప్రభువా, నీ మార్గములు రమ్యములు. మొదటి జామున స్మరింతును, నాపై నీకున్న ప్రేమను తలచెదను. రేయి మొదటి జామున స్మ
మరి ఎంతు నాపై నీకున్న ప్రేమను తలచెదను. నీ శ్రేష్టమైన ఆలోచనలతో నన్ను నింపువా, నీ శ్రేష్టమైన ఆలోచనలతో నన్ను నింపువా. హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు రమ్యములు. ఆశ్చర్యకారుడా నీ కార్యము, గంభీరమైనవి ఈ సృష్టిలో. ఆశ్చర్యకారుడా నీ కార్యము, గంభీరమైనవి ఈ సృష్టిలో. నీ మహిమని నేను చాటెదను నా జీవితాంతము, నీ మహిమను నేను చాటెదను నా జీవితాంతము. హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు గమ్యములు. అంతరిక్షముని తేజోమయమును చాటుచున్నది, నీ చేతి పనిని నాకు వివరించుచున్నది. అంతరిక్షముని తేజోమయమును చాటుచున్నది, నీ చేతి పనిని నాకు వివరించుచున్నది. నీ అరచేతితో నిర్మించిన యేసు నీకే స్తోత్రము, నీ అరచేతితో నిర్మించిన యేసు నీకే స్తోత్రము. హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు రమ్యములు. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు రమ్యములు. వాటిని వివరింప నా శక్యమా, వాటిని వివరింప నా శక్యమా. కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును, కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును. హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో హో హల్లెలూయా, హో 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 హల్లెలూయా. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు గమ్యములు.
మీ ఆధ్యాత్మిక జీవితములను బలపరచుటకు ఎదుగుదలకు దైవజనులు స్వయంగా రచించిన వివిధ పుస్తకములు మరియు వివిధ అంశముల మీద ఇవ్వబడిన వర్తమానముల డివిడీల కొరకు, అలాగే నా నిరీక్షణ నా ప్రియ యేసయ్య అనే ఆత్మీయ సంగీత ఆల్బమ్స్ కొరకు వెంటనే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. ఇప్పటికే అనేక మంది చదివి మేలు పొందుచున్న నిరీక్షణ కిరణం అను మా ఆధ్యాత్మిక ద్విమాస పత్రికకు తప్పక చందాదారులు కండి. మీ ఆధ్యాత్మిక జీవిత వికాసానికి అభివృద్ధికి ఎంతగానో సహాయపడే ఈ ద్విమాస పత్రికను పొందగోరువారు మరియు ఒక ఉచిత ప్రతి కొరకు వెంటనే ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9394782237. సాగిపోయే మానవా, ఒకసారి యోచించవా, నీ జీవితం నీ గమ్యం. సాగిపోయే మానవా, ఒకసారి యోచించవా, నీ జీవితం నీ గమ్యం. ఒకసారి గమనించవా, ఎక్కడికి పయనం, ఎంత దూర ప్రయాసం, ఎంత దూర ప్రయాసం.
సాగిపోయే మానవా, ఒకసారి యోచించవా. నీ జీవితం నీ గమ్యం ఒకసారి గమనించవా. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221980. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.